ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. న్యూ ఇయర్ వేడుకల్లో రూల్స్ దాటొద్దని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సౌండ్ పెట్టొద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలపై వికెట్ పిటిషన్ వేశారు పబ్ నిర్వాహకులు. దానిపై స్పందించిన కోర్టు లాస్ట్ టైం ఇచ్చినటువంటి తీర్పుని సమర్థించింది. కొన్ని పబ్బులపై కూడా ప్రస్తుతానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ చెప్పండి. చందు, న్యూ ఇయర్కి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా కొన్ని రిలాక్సేషన్స్ అని ఇస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా ఎక్సైజే ప్రధాన ఆదాయం అయింది కాబట్టి న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని ఎగ్జంప్షన్స్ ఇస్తున్నారంటే షాపులు కానీ పబ్బులు కానీ రాత్రి అర్ధరాత్రి వరకు కూడా వాటి అనుమతిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చీఫ్ సెక్రటరీ గారు మొన్న 20వ తారీఖునే ఒక మెమో జారీ చేశారు. ఆ మెమో ప్రకారం షాప్స్ 12 వరకు, 1 గంట వరకు పబ్బులు కూడా ఉండొచ్చు. పబ్బులు బార్లు అనేది 1 గంట వరకు కూడా అనుమతిస్తూ ఆయన మెమో జారీ చేశారు. గత ఏడాది లాస్ట్ 1 ఇయర్లో ఒక్కరోజులో దాదాపు 172 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా అంటే డిసెంబర్ 31 ఎర్లీ మార్నింగ్ న్యూ ఇయర్కి అట్లా కలుపుకుంటే 172 కోట్ల రూపాయల వరకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వచ్చింది. ఈ సంవత్సరం 200 కోట్లకు పైగా రావచ్చు అని చెప్పి యాక్చువల్గా న్యూ ఇయర్ సీజన్ దృష్టిలో పెట్టుకుని ముందే కొంతమంది స్టాక్ తెచ్చి కొని పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. గత ఏడాది మొత్తం లాస్ట్ 4 రోజుల్లోనే 759 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంట. ఈ సంవత్సరం ఇంకా 1000 కోట్ల వరకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నారు. గత ఏడాది 152,000 కేసుల లిక్కర్ అమ్ముడుపోయింది. 138,000 కేసుల బీర్లు అమ్ముడుపోయినాయి. అంటే ఎంత స్థాయిలో తెలంగాణలో హైదరాబాద్లో మీరు తాగుతున్నారో మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ ఆదాయం దృష్టిలో పెట్టుకొని ఈ రకమైన అనుమతి ఇచ్చారు. ఒక రకంగా ఏంటంటే మందుబాబులకు ఇది సంతోషకరమైన వార్త. ఎందుకంటే అర్ధరాత్రి దాకా దాటిన తర్వాత కూడా మీకు పబ్బులకు వెళ్తే 1 o'clock వరకు కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. న్యూ ఇయర్ 12 వరకు మనం అనుకుంటాము, కానీ ఇంకా 1 అవర్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేసే అవకాశానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చారు. మందుబాబులకు అది ఇదే కానీ ప్రభుత్వానికి ఆదాయ పరంగా సో ఆ రకంగా దానికి ఆ రకంగా ఇచ్చారు. మొత్తం మీద మనకి ఏడాదికి దాదాపు 30,000 కోట్ల రూపాయల వరకు మనకు తెలంగాణకి ఎక్సైజ్ రూపంలో ఆదాయం వస్తుంది కాబట్టి ప్రభుత్వం ముందుగానే అనుమతి గేట్లు తెరిచేస్తుంది. మిగతా అప్పుడు రిస్ట్రిక్షన్ చేస్తున్నాము, అది పెడుతున్నాము, ఇది చేస్తున్నాం అని చెప్తారు. కానీ ఆదాయం దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి చెషబిషలు లేవు. ఇంకా మీరు అమ్మ టార్గెట్స్ పెడతారు, మీరు అమ్మండి అమ్మండి ఇంకా అమ్మండి అని. ఆ టార్గెట్లో బాగానే ఈ సడలింపులు అనేది జరుగుతూ ఉంది చందు. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ. ఇవి ఇప్పుడు